ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడివచ్చిన మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగున్నాను. దినాన మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించిన దేవదేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. దయగల తండ్రి, ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. ఇంతవరకు మా ప్రభువ అనేక సందేశాల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మీ బిడ్డలందరి హృదయాల్లో మా తండ్రి, మీ బిడ్డలందరి గృహాలలో మీ బిడ్డలతో మా ప్రభువ నీ లేఖనాల గురించి మాట్లాడుచుండగా అందరూ నీ మాటలు విని ప్రభువ గ్రహించి మారు మనసు పొందినట్లు సహాయం ఇచ్చేయండి. మా తండ్రి అవసరమైనటువంటి వర్తమానం ఇచ్చి మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువ. గతించిన దినాలన్నిటిలో మీరు మమ్మలను ప్రేమించారు. ఈ దినం కూడా మీరు మమ్మలను ప్రేమించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా స్వరాలను బలపరచండి, నీ మాటలు విని మేలు పొందటానికి సహాయం చేయమని ఈ దీవెనలన్నీ ఏస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి వందనాలండి. ఊహించలేని మేలులతో నిండిన మాయోహోవానికి మా స్తోత్రము. ఊహించలేని వర్ణింపగల నీ కార్యము వివరింపగల నీ మేలుల ఊహించలేని మేలులతో నింపిన మాయోహోవా నీకే మా స్తోత్రమో. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమునే సన్నతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమునే సన్నతించుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన మాయోహోవా నీకే మా స్తోత్రము. మేలులతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్రను గూర్చి నిన్ను స్తుతియింతును. మేలులతో నా హృదయమును తృప్తిపరచినావు. రక్షణ పాత్రను గూర్చి నిన్ను స్తుతియింతును. ఇశ్రయేలు దేవుడా నా రక్షక స్తుతియింతుము నీ నామమును. ఇశ్రయేలు దేవుడా నా రక్షక స్తుతియంతుము నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన మాయోహోవా నీకే మా స్తోత్రము. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి
విలువనిచ్చినావు, నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా, నీకే మా స్తోత్రము వర్ణింపగలనా. నీ కార్యములు వివరింపగలనా, నీ మేలులో వర్ణింపగలనా, నీ కార్యములు వివరింపగలనా, నీ మేలులో ఊహించలేని మేలులతో నింపిన మా యెహోవా, నీకే మా స్తోత్రము. ప్రభునామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. డిసెంబరు నెలలో చివరి దినాలలో మనం ఉన్నాం. ఈ డిసెంబరు నెల అనగానే అందరూ కూడా మరి క్రిస్మస్ హడావుడి పండుగ అనేటువంటి ఆర్భాటములో ఆనందములో రకరకాల ఆలోచనలతో మనుషులందరూ కూడా తొందరపడుతూ ఉంటారు. అయితే ఎంతోమంది మహానుభావులు పుట్టారు, మనము పుట్టాము, కానీ మన పుట్టుకల్లో ఎంతోమంది మహానుభావుల పుట్టుకల్లో ఉన్న విషయాల కంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు జన్మకు ముందు ఉన్న విషయాలు ఎంతో అద్భుతమైనటువంటివి. ఈ క్రిస్మస్ను గూర్చి అది యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు అని ప్రతి సంవత్సరం ఒక ఊయల తొట్టి, జ్వాల పాటలు, ఇంకా ఎన్నో రకరకాల ఆనందకరమైన ఆ డ్యాన్సులు, స్కిట్టులు, వీటి ద్వారా మరి ఎంతోమంది పండగను, ఆ సంతోషాన్ని, క్రీస్తు పుట్టినటువంటి ఆ సమాచారాన్ని, ఒక రకంగా సువార్తను తెలియచేస్తూ ఉన్నారు. మంచిదే. అసలు ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఎక్కడా స్థలము లేదు. మనం అప్పుడు లేంగానండి, మనం కూడా ఉండి ఉంటే మనం కూడా స్థలం ఇచ్చేవాళ్ళం కాదేమో. ఆనాటి ప్రజలు ఒక సామాన్య గర్భవతిగా, గర్భవతి అయిన భార్యను తీసుకొని మరి వేదన పడుతూ, నొప్పులు పడుతూ ఉన్న సమయంలో ఎక్కడా కూడా ఆయనకి కొంచెము కూడా స్థలము దొరకల. ఎక్కడా స్థలము దొరకక ఆయన పశువుల పాకలో పుట్టాడనేటువంటి విధానంలో ఇవాళ చిన్న చిన్న పశువుల పాకలు చేర్చుకోకపాక వేసి మరి అదే క్రీస్తు పుట్టినటువంటి స్థలము అని మనం అనుకుంటున్నాం. సరే, అది అలా ఉంచితే ఇది అసలు ఎవరు ప్రారంభించారు, ఎలా ప్రారంభించారు, దీని యొక్క అసలు ఉద్దేశం ఏమైందని మనం కొంచెం లోతుగా ఆలోచించినట్లయితే రోమీయులు దీనిని ప్రారంభించారు రోమా పట్టణంలో. 336వ సంవత్సరం ప్రారంభించారు ఇది.
ఇది అంత ఎక్కువగా ఎవరికి తెలియదు. క్రిస్మస్ పండగ అనే పేరు కూడా ఇప్పటికి ఇంకా ప్రాచుర్యంలోకి రాలా. ఆనాటి రోమీలందరూ కూడా ఈ పండుగను పంట దినాల్లో వచ్చింది కనుక పంటకాలపు పండుగ అనేవారట. ఇంకా ఆనాటి యూదులందరూ కూడా మరి దూతలు తీసుకుని వచ్చిన సమాచారాన్ని బట్టి గొర్రెల కాపర్లు తెలుసుకొని వారు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ఆ కాంతిలో వారి యొక్క ప్రయాణము మరి క్రీస్తును దర్శించే వరకు కొనసాగింది అనేటువంటి విధానంలో అనేక మంది యూదులంట ఈ పండుగను దీపాల పండుగ అనేవారంట. ఆ రోజుల్లో పంటకాలపు పండుగ దీపాల పండుగ అని పిలిచేవారట. అయితే 1038 సంవత్సరంలో రోమన్ చక్రవర్తి అయిన ఒక చక్రవర్తి, ఆయన పేరు కాన్స్టంటన్ అనేటువంటి ఒక చక్రవర్తి, డిసెంబర్ 25 ఈ పండుగను స్టార్ట్ చేశాడట. రోమా చక్రవర్తి ఆ యొక్క 336 కాస్త తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రచారము 1038 వచ్చేసరికి ఈ చక్రవర్తి చేసిన ఈ డిసెంబర్ 25 మరి ఈ యొక్క పండుగ ఇంకా ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిందంట. 336 సంవత్సరం అంటే కనీసం క్రీస్తు ప్రభు పుట్టి 300 సంవత్సరాల తర్వాత ఈ పండుగ అనేది అక్కడక్కడ అక్కడక్కడ కనపడింది. 1038 సంవత్సరం వచ్చేసరికి ఇది వెలుగులోనికి వచ్చింది. అప్పటికి ఈ చక్రవర్తికి 65 సంవత్సరాల వయసు ఉందంట. ఈ 65 సంవత్సరాల వయసున్న ఈ చక్రవర్తి ఈ పండుగను ప్రవేశపెట్టి మరి ఈ పండుగ ప్రారంభించిన 1 సంవత్సరం నాటికి ఆయన చనిపోవటం జరిగింది ఆ చక్రవర్తి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు మనుషులు ఎవరూ లేరు, ఎవరు ఆర్భాటం చేయలేదు, కానీ నక్షత్రాలు మాత్రం ఆర్భాటం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నక్షత్రమే ఒక మార్గదర్శిగా పనిచేసినట్లుగా, కాపర్లకు సూచనలు ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. ఇంతకంటే ముందు క్రీస్తు పూర్వం మన ప్రవక్తలు, యెషయా ప్రవక్త ప్రవచించాడు. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన ఎలా భూమి మీదకి రాబోతూ ఉన్నాడో యెషయా గ్రంథము 7:14 ఒక ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇంకా కనలేదు, పేరు పెట్టలేదు, గర్భవతి అవుతుంది, ఒక కుమారుడు పుడతాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అని యెషయా భక్తుని ద్వారా తండ్రి అయిన దేవుడు ప్రవచనాన్ని మనుషులకు తెలియచేయటం జరిగింది. 2వ ప్రవచనాన్ని మీకా గారు మీకా గ్రంథంలో 5:2 కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతోమంది పండుగ అనే ఆ జ్వాల పాటలతోటి లేదా కొత్త వస్తు దుస్తులతోటి పిండి వంటలతోటి బంధువులతోటి ఆనందాన్ని తెలియచేస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఈ వర్తమానాన్ని ఎవరు వెలుగులోనికి తీసుకొని వచ్చారు, ఎంతమంది ప్రవక్తలు పనిచేశారు అని మనం ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిగా యెషయా ప్రవక్తను మనం చూసాం, అలాగే మీకా ప్రవక్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. 5:2 ఈ మాటలు వ్రాయబడినాయండి. ఎవరైనా కూడా ఒక పెన్ను ఉంటే నోట్ చేసుకోండి, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఈ రెఫరెన్సులు తీసి చదువుకుంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన పుట్టుకను గురించినటువంటి ప్రవచనాలు తెలియచేయబడి అవి ఎప్పుడు నెరవేరినాయి అనేటువంటి ఆలోచన కూడా మనకు అవసరమై ఉన్నదన్నమాట.
అక్కడ వ్రాయబడిన మాటలు ఏమనగా, బెత్లెహేమ ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచుండును అని వ్రాయబడిందండి. అక్కడ బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబాల్లో నుంచి అవి స్వల్ప గ్రామాలైనప్పటికీ కూడా నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు పుట్టబోతూ ఉన్నాడు, ఆ యొక్క వంశాల్లో నుంచి రాబోతూ ఉన్నాడు అని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షత ఉంటుంది అనేటువంటి జరగబోయే విషయాన్ని మీకా ప్రవక్త కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఈయన పుట్టినప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, సిమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి కూడా మనం చదవాలి అంటే లూకాసువార్త 2:25-26 వచనాల్లో అక్కడ చక్కని మాటలు కనపడతాయి అన్నమాట. క్రీస్తు ప్రభు యొక్క ప్రవచనము నెరవేరే వరకు కూడా ఇశ్రాయేలీయుల వంశములో నుండి ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. క్రీస్తు ప్రభుని చూడాలి, ఈ ప్రవచనాలు నెరవేరే వరకు నేను చనిపోకూడదు అని ఆ యొక్క పుట్టబోవు శిశువు కొరకు ఈయన కనిపెట్టుకుని ఉంటే వారి యొక్క ఆచారం ప్రకారము మరి కన్యాకగా ఉన్న ఈ మరియా క్రీస్తు ప్రభువుని ప్రసవించిన తర్వాత వారి ఆచారం ప్రకారం ఈ భార్యాభర్తలు ఇద్దరూ కూడా క్రీస్తు ప్రభువుని దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళటం జరిగింది. అక్కడ ఈ సిమియోను వారిని చూచి దీవించినట్టుగా వ్రాయబడుతుంది అన్నమాట. 33వ వచనంలో వ్రాయబడిన ఆ మాటలు. తర్వాత ఆయన మరణము చూడక మునిపే మరి సిమియోనుకి ఆ యొక్క ప్రభువుని ఆ రక్షకుని చూచేటువంటి గొప్ప భాగ్యం ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. నా ప్రభువుని చూచే వరకు నేను మరణించకూడదు, గొప్ప ఆశ అన్నమాట. ఆ దినాల్లో అక్కడ అన్న అనేటువంటి ఒక ప్రవక్త ఉంది, ఆమె కూడా ప్రభువుని చూచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ఎంత ధన్యులోనండి, మనం చూడకపోయినా నమ్ముతూ ఉన్నాం, మనం కూడా ధన్యులమే. అయితే ఆయన ఏదైతే చేయమన్నాడో, ఏదైతే చెప్తూ ఉన్నాడో దానిని చేస్తే మరి ఇంకా ధన్యులం అవుతాం మనం. అనేకసార్లు ఆయన చెప్పని దానిని, ఆయన వద్దు అన్న దానిని మనం చేసుకుంటూ ఆ ధన్యతలను మనం కోల్పోతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన జననాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునర్ధానాన్ని గురించి ప్రకటించవలసినటువంటి అవసరత ఆ యొక్క మొట్టమొదటగా ప్రకటించినటువంటి వ్యక్తులను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవచనాన్ని గురించి మనం చూచాం, యెషయా ప్రవక్త ప్రవచించాడు, మీకా ప్రవక్త ప్రవచించాడు, కానీ ఈ ప్రవచనం నెరవేర్పు కొరకు కనిపెట్టుకుని ఉన్నటువంటి సిమియోను ప్రవక్తగా ప్రభువుని ప్రత్యక్షంగా చూచాడు. అలాగే అన్న కూడా ఒక ప్రవక్తగా ప్రభువుని ప్రత్యక్షంగా చూచి వారు ధన్యులయ్యారు. అయితే ఈ యొక్క స్వర్తమానాన్ని లోకానికి అందించటంలో ఇంకా ఎంతమంది పనిచేశారు, ఈ జననాన్ని గురించి ప్రకటించడానికి ఇంకెంతమంది పనిచేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే లూకాసువార్త 2:10 దేవదూతలు కనపడతారండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. ఏ వర్తమానం అండి? సువర్తమానాన్ని తెలియచేయుచున్నాను అని ఎవరి దగ్గరికి వెళ్ళినట్టు? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళి క్రీస్తు ప్రభువును గురించినటువంటి సువర్తమానం దేవదూతలు మొదటగా తెలియచేసినాయి, ప్రకటించినాయి ఆయన జన్మను గురించి. ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వార్త, క్రీస్తు ప్రభు జననంలో మహాసంతోషం ఉంది, క్రీస్తు ప్రభు యొక్క జననంలో రక్షణ ఉంది, ఆయన పేరే గొప్ప రక్షకుడు అని మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం. కాబట్టి మరి 13-14 వచనాలను మనం చదివినట్లయితే ఈ దూతతో పాటు పరలోక సైన్య సమూహాలు కూడా మరి దేవునికి స్తుతిగానాలు చెల్లిస్తూ ఉన్నారు. సర్వోన్నతమైన స్థలములలో
దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగా కానీ దేవునికి స్తుతులు చెల్లించారండి. ఆ దూతలతో పాటు పరలోక సైన్య సమూహాలు కూడా అక్కడే వెంటనే ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము కలుగునగాక భూమి మీద అని ఈ సమాధాన వార్తను, ఈ సంతోషకరమైన వార్తను ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలియచేసే విషయంలో దేవదూతలు ముందుగా పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత చేలో పడుకుని ఉన్నటువంటి గొర్రెలను మేపుకునేటువంటి మరి వ్యక్తులు, గొర్రెల కాపరులు, వీరికి కూడా మరి దేవదూతలు ఈ సమాచారాన్ని తెలియచేసినాయి అన్నమాట. వీరు చేలల్లో నివాసం చేస్తూ ఉన్నారు. వారి యొక్క మందల దగ్గర రాత్రివేళ పండుకొని ఉన్న సమయంలో ఆ దినాల్లో గొర్రెల కాపరులకి అంత గౌరవం ఉండేది కాదు, తక్కువ గౌరవం ఉండేది. వారి అనాగరికతను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క నివాసాలను బట్టి ఎంతో విలువైనటువంటి ఆ మందల మధ్యన వారు సంచారము చేస్తూ సరైనటువంటి ఆహారము ఉండేది కాదు వారు చేలల్లో ప్రయాణాల్లో ఉన్నప్పుడు. మరి సరైనటువంటి వసతులు ఉండేవి కాదు. ఇప్పటికీ కూడా వారు ఒక పెద్ద కర్ర భుజాన పెట్టుకొని మంచినీళ్ళ బాటిల్కి ఒక తాడు కట్టుకొని ఆ మంచినీళ్ళ బాటిల్ను ఆ తాడుకు పెట్టుకొని వాళ్ళు అన్నం ఒక టిఫిన్లో, అంటే ఒక తగిలించుకోవటానికి వీలైనటువంటి ఒక టిఫిన్లో పెట్టుకుని ఈ మంచినీళ్ళను, ఈ ఆహారాన్ని కూడా కర్రకు తగిలించుకొని వాళ్ళు ఆ మంద వెళ్ళినంత దూరం వెళుతూనే ఉంటారు. చాలా పెద్ద మందల మధ్య వాళ్ళు నడుస్తూ ఉంటారు, ముందు నడుస్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది వీళ్ళు ఒక మందపు చెప్పులు, నాజుకి చెప్పులు ఎయిరళ్ళు. అంటే వాళ్ళు తిరిగేటువంటి ఆ యొక్క ప్రయాణానికి ఎంతో మరి తట్టుకునేటువంటి ఆ బరువైనటువంటి చెప్పులను వేసుకుని వాళ్ళు ఆయా స్థలాల్లో, చేలల్లో మరి అనేక మరి సరైన సౌకర్యాలు లేని స్థలాల్లో నడుస్తూ ఉంటారన్నమాట. వారికి ఉన్నటువంటి, నేను ఎప్పుడైనా మన రోడ్ల మీద మన పల్లెటూళ్ళల్లో కూడా అవి మన ప్రయాణానికి ఒక్కొక్కసారి అడ్డొస్తూ ఉంటే ఇవన్నీ చాలా లక్షల ఖరీదు చేస్తాయి. ఒక్కొక్క మేక, ఒక్కొక్క గొర్రెను మనం అంచనా వేస్తే చాలా ఖరీదైనటువంటి ఆస్తిని వారు కలిగి ఉంటారు. కానీ వారు నాగరికతగా ఉండరు. అదంతా కూడా వారు సంపాదించిన కష్టార్జితం, వారి ధనమే. కానీ మాకింత ధనం ఉంది అన్నట్టుగా ఉండరు. చాలా తగ్గించుకొని వారు కష్టపడేటువంటి తీరులోనే వారు పనిచేస్తూనే రాత్రి అనక పగలనక కుటుంబాలను విడిచిపెట్టి మరి వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు. చదువు లేనటువంటి వారు, నాగరికత తెలియనటువంటి వారు, దేవుడు వారిని ప్రేమించి మరి వారికి ఆ సమాచారాన్ని తెలియచేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. చాలా గౌరవం తక్కువగా ఉండేది. ఈ రోజుల్లో కూడా అంతే, ఆ రోజుల్లో కూడా అంతే. అయితే దూతలు చెప్పిన వర్తమానాన్ని వారు విని వెంటనే పొలంలో ఉన్న గొర్రెలను అక్కడే విడిచిపెట్టారండి. మనమైతే యేసయ్యను గురించి ఏదన్నా ఒక వర్తమానాన్ని తెలియచేయాలి, ఒక దేవుని పనిని గురించి మనం బయటికి వెళ్ళాలి అంటే మన చుట్టూ ఉన్న పనులన్నిటినీ కూడా చక్కబెట్టుకోవటానికి మనకు సమయం సరిపోదు. మనతో ఉన్న పనులన్నిటినీ కూడా మనం విడిచిపెట్టడానికి మనం అంతగా ఇష్టపడలేము అనేక సార్లు. ఎక్కడదాకా ఎందుకు ఒక ఆదివారం చూడండి, 10 గంటలకు ఆరాధన అంటే 11 అయినా వస్తూనే ఉంటారు. అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పని పాటలను విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. విలువైనటువంటి జీవాలను వీరు తీసుకొని విడిచిపెట్టేసి అక్కడ ఆ యొక్క ఆ మందను విడిచిపెట్టి త్వరగా పరిగెత్తి ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, ఒకరినొకరు చెప్పుకున్నారు వాళ్ళు యేసయ్యను మనం చూడటానికి, పూజించటానికి వెళదాము. ఆ శిశువు మరి ఎక్కడ ఉన్నారో అది చూడటానికి మనం వెళ్ళాలి అనేటువంటి వారి ప్రయాణంలో ఎంతో ఉత్సాహం కనబడుతుంది అన్నమాట. ఆ శిశువుని గురించి చెప్పబడినటువంటి ఆ మాటలన్నీ కూడా మరి హృదయాలలో భద్రపరుచుకున్నారు. వీరికి దేవుని యొక్క దూతలు ఏదైతే తెలియచేశారో అవి తీసుకుని వెళ్ళి క్రీస్తును కన్న తల్లిదండ్రులకు చూపించారు. అంత మాత్రమే కాకుండా ఈ సుమియోను ఈ భార్యాభర్తలు ఇద్దరిని చూసినప్పుడు మరీతోటి ఒక మాట అంటాడు. ఏంటంటే ఆ మాట,
నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకొని పోతుంది అని చెప్పాడు. ఏంటా కత్తి అంటే ఆయన యొక్క మరణాన్ని గుర్చినటువంటి స్థితి అన్నమాట. అయితే సుమియోను మరి తెలియచేసాడు దేవుని యొక్క దూతల వరకు చెప్పిన సమాచారాన్ని. గొల్లలు కూడా యేసుక్రీస్తుని మరి దర్శించటానికి వారు వెళ్ళినట్టుగా మనం చూసాం. అయితే ఈ యొక్క సువర్తమానాన్ని ప్రకటించే విషయంలో దేవదూతలు పనిచేశారు, గొర్రెల కాపర్లు పనిచేశారు, తర్వాత అపొస్తలులు కూడా ప్రకటించారు. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి, మరణాన్ని గురించి, పునర్ధానాన్ని గురించి ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందన్నమాట. క్రీస్తు ప్రభువును గురించి ప్రకటించే విషయంలో మరి ప్రకటించకూడదు అని అనేక మంది మరి పేతురు యోహానులను బంధించినప్పటికీ కూడా వారు ఒకే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మేము దేవుని మాట వినుట న్యాయమా, నీ మాట వినుట న్యాయమా అని చెప్పి ఆలోచన చేసినప్పుడు అక్కడ సువార్త ప్రకటించొద్దని వారిని బంధించటానికి, వారి నిబంధనలు పెట్టడానికి, ఆటంకపరచటానికి అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని వారు చూచి ఒకట అన్నారు. మేమేదైతే విన్నామో, మేమేదైతే చూచామో, మేము దానిని గురించి చెప్పకుండా మేము ఉండలేము. ఆయన మరణాన్ని గురించి చెప్పాలి, ఆయన జననాన్ని గురించి చెప్పాలి, ఆయన పునర్ధానాన్ని గురించి చెప్పాలి. ఈ సువర్తమానం మేము చెవులారా విన్నాము, మనసారా గ్రహించాము, కాబట్టి మేము చెప్పకుండా ఉండలేము. మీరు బంధించినా సరే, మీరు ఆటంకపరిచినా సరే, ఆ సువార్త ప్రకటించే నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత ఆపద వచ్చినా కూడా, ఆఖరికి జైలు శిక్ష వేసినా కూడా మేము ప్రకటిస్తూనే ఉంటాము అన్నారు. అలాగే క్రిస్మస్ అప్పుడే మైకులు ఆర్భాటాలు మాత్రం కాకుండా ప్రభు యొక్క మరణాన్ని, జననాన్ని, పునర్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఆదివారం ప్రభుని మనం ఎక్కడ ఆరాధించినా, ఎక్కడ కూడుకున్నా క్రిస్మస్ ఆనందాన్ని మనం ప్రతిదినం పొందుతూనే ఉండాలి. క్రీస్తు ప్రభు నా కొరకు జన్మించాడు, నా కొరకు మరణించాడు, నా కొరకు తిరిగి లేచాడు. ఆయన యొక్క జననములో, ఆయన యొక్క మరణములో, ఆయన యొక్క పునర్ధానములో ఉన్న ఆ శక్తి నన్ను శక్తివంతురాలుగా చేసింది, నన్ను నా పాపముల నుండి విడుదల చేసింది, మనందరినీ మన పాపముల నుండి విడుదల చేసింది. మనందరము చేయవలసిన పని ఏంటంటే ఒకప్పుడు తెలుసో తెలియకో చీకటిలోనూ అంధకార సంబంధమైన అధికారములో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనందరము కూడా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనలను దేవుడు రాజులనుగా చేసాడు, యాజకులనుగా చేసాడు, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధులుగా దేవుడు మనలను చేసాడు. కనుక క్రీస్తు జననములో ఎంత ఆనందముందో, మరణంలో కూడా ఆయన మరణించకపోతే మనకి పాప క్షమాపణ కలిగేది కాదు. కాబట్టి ఆయన మరణించటము, ఆయన జన్మించటము, ఆయన పునర్ధానుడిగా తిరిగి లేవటం మూడు శుభాలే. మనం ఎక్కడ సువార్త ప్రకటించినా ఈ జనన మరణ పునర్ధానాలను ప్రకటించాలి. ఇదే క్రిస్మస్ సందేశం అండి. మనం కూడుకున్న ప్రతి చోట ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తూ ఉండాలి. అందరూ సంతోషంగా ఉండండి. మీ అందరికీ నా వందనాలు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువుని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి, మా దేవా, ప్రజలందరికీ కలగబోయే శుభవర్తమానాన్ని, మా తండ్రి నీ జననములో, మరణములో, పునర్ధానములో ఉన్న ఈ ఆనందాన్ని మా అందరి జీవితాల్లో మేము చూడగలిగినట్లుగా సహాయం చేయండి. ఇంకా చీకట్లో ఉన్న వారందరినీ వెలుగులోనికి తీసుకొని వచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఈ దీవెనలన్నీ ఏస్తున్నామో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.